నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వాసంత్ ఇన్ ద కిచెన్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మన చిన్ననాటి గోంగూర రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చాను దానికోసం నేను రెండు పెద్ద సైజు గోంగూర కట్టలను తీసుకున్నాను దానికి సరిపోను పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని తొడాలు తీసి సాల్ట్ వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్నాను ఇలా శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి నేను తీసుకున్నవి లైట్ గ్రీన్లో ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను అందుకే పెద్దగా కారం లేవు కాబట్టి నాకు పావు కిలో సరిపోయాయి మీకు నల్ల మిరపకాయలు కారం మిరపకాయలు అంటాం కదా అవి తీసుకునే పని అయితే రెండు పెద్ద కట్టలకి పావు కిలో ఎక్కువ అవుతాయి ఒక వంద గ్రాములు తీసేసేయండి పావు కిలో కన్నా తర్వాత ఈ పచ్చిమిర్చిని అదేవిధంగా సాల్ట్ వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్న ఈ గోంగూరని ఒకే ప్యాన్లో వేసుకోండి ఒక ప్యానే సరిపోతుంది ఒకేసారి ఇలా వేసుకున్నాక వీటిని ఉడికించబోతున్నాను అందుకోసం నేను చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసాను వాటర్ పో పోసాక లిడ్డు పెట్టకండి ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది అందుకే లిడ్డు పెట్టకుండా బాయిలింగ్ పాయింట్ వచ్చాక లిడ్డు పెట్టండి అప్పుడు పొంగు రాదనమాట కొంచెం సిమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను బాయిలింగ్ పాయింట్ వచ్చింది లిడ్ పెట్టేశాను సిమ్లో పెట్టాను సిమ్లో కరెక్ట్ కొత్తగా ఒక టెన్ మినిట్స్లో నాకు చక్కగా ఉడికిపోయిందండి గొంగూర పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఇక్కడ మనకు తెలిసిపోతాయండి తర్వాత ప్యాన్కి అడుగంటే దాకా ఉడికించకండి అలా ఇక్కడే డ్రై అయిపోతే టేస్ట్ ఉండదు చూడండి స్పూన్తో చూపిస్తున్నాను కొంచెం జ్యూసీగా వాటర్ ఉన్నప్పుడే మీరు ఫ్లేమ్ కట్టేసేయండి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత రోల్ తీసుకున్నాను ఈ రోల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను ఈ గొంగూర పచ్చిమిర్చి వేరు కలిసి ఉన్నాయి కదండి వీటిని వేరు చేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను గొంగూర కూడా వేస్తే ఏంటంటే చిందిపోయి కళ్ళల్లో పడుతుందండి మంట వచ్చేస్తుంది అందుకని మనం సపరేట్ చేసుకోవాలి కొంచెం కొంచెం గొంగూర వస్తుంది మ్యాక్సిమం మనం ట్రై చేయాలన్నమాట ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ గ్రేట్ చేసి పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా దంచుకున్నాను అలా దంచుకునేటప్పుడు ఒక్క స్పూను సాల్ట్ వేసుకున్నాను మిగతాది నేను గొంగూర వేసాక వేస్తానండి అందుకే సరిపాను సాల్ట్ వేయట్లేదు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ చిన్నులపై రోటి మీద దంచుకున్నాను రోటి మీద దంచుకొని అదే మన పెద్దవాళ్ళు దంచుతారు కదండి ఆ ఫీల్ పోకూడదని సేమ్ నేను ఆ ప్రాసెసే ఫాలో అయ్యాను ఇలా దంచి వేయటం వల్ల చిన్నులపై మెదగదు అని బాధ ఉండదండి పైన కొట్టి వేస్తున్నాను కాబట్టి ఈ గార్లిక్ అనేది చక్కగా మెదగదు అనమాట మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు చక్కగా నూరుకున్నాను ఇలా ఎలా ఎందుకు చేయాలనిపించిందంటే నేను రెగ్యులర్గా వినే మాటలు ఏంటంటే ఇప్పుడైతే మిక్సీ వేస్తున్నాం కానీ అప్పట్లో మా అమ్మమ్మ రోట్లో నూరేది చాలా టేస్ట్గా ఉండేది మా నానమ్మ రోట్లో నూరేది చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే ఎలాగా మనము నూరుతాము కదా మనం నూరుకుంటే బాగుంటుంది అది మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మా పాప అయితే ఇలా నూరుతున్నప్పుడు ఒక యాక్టివిటీలా ఫీల్ అవుతుంది ఇదిగోండి నెక్స్ట్ నేను గోంగూ ఉడకబెట్టిన గోంగూర వేశాను ఇలా వేసాక మళ్ళీ దంచుకోకండి చింది పడుతుంది సో తిప్పుకుంటున్నట్లు దంచండి ఇట్లా తిప్పు తిప్పండి మంచిగా అదే మన పెద్దవాళ్ళు తిప్పుతారు కదా రెగ్యులర్గా అలా తిప్పుకోకుంటూ ఉండండి మా మీ పిల్ మీ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారండి మన సాంప్రదాయాలు మన పెద్దవాళ్ళతో పోకుండా ఉంటాయి మనము మన జనరేషన్కి షేర్ చేయాలి అవి ఇది లాక్డౌన్ కాబట్టి మీరు మీకు రోడ్లు దొరుకుపోవచ్చు ఉన్నాళ్ళు దంచండి మీకు టైం ఉన్నప్పుడు దంచుతూ ఉండండి మీ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు లేని వాళ్ళు ఈ వీడియో ఒక్కసారి చూపించండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ గోంగూర వేసాను అది మెదిగాక సాల్ట్ ఇందాక నేను ఓన్లీ ఒక స్పూన్ వేసానండి ఇక్కడ టూ స్పూన్స్ దాకేశాను మొత్తం త్రీ స్పూన్స్ పట్టిందండి నాకు అది టేబుల్ స్పూన్స్ పట్టింది ఉప్పు కూడా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే గోంగూరులో పుల్లపు ఉంటుంది అదిగాక మనము మిర్చిలో కారం ఉంటుంది అవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే ఉప్పు సరి సరిపాను వేయండి మరి తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు ఇంకా చక్కగా తిప్పుకున్నాను నే కొద్దిగా టైం పడుతుందండి టైం పట్టినప్పుడే రెసిపీస్ పర్ఫెక్ట్గా వస్తాయి హడావిడిగా చేస్తే రావు ఎంత జనరల్ ఎంత కష్టపడితే అంత బాగుంటుందన్నమాట ఇక్కడ నేను ఆనియన్ కోసుకున్నానండి నేను పచ్చడిలో గొంగూర పచ్చడిలో అది ముఖ్యంగా పచ్చి ఆనియన్స్ వేస్తాను టమోటా పచ్చడి గొంగూర పచ్చడిలో అవి తగులుతూ చాలా బాగుంటాయి అనమాట మనం తినే టైంలో ఇక్కడ ఈ రానియన్ కట్ చేశాను కదండి కట్ చేసాక మళ్ళీ స్లైసెస్గా ఎందుకు చేస్తున్నానంటే మన పకోడికి చేసినట్టు చేయాలి అప్పుడే సన్నగా ఉంటేనే పచ్చడిలో బాగుంటాయండి లావుగా ఉంటే ఆ పులుపు కారాలు పట్టవన్నమాట సో నేను డివైడ్ చేస్తున్నాను ఇలా గ్రేట్ చేశాక సన్నగా ఉన్నాయి ఒక సైడు లావుగా ఉన్నాయి ఒక సైడ్ చేసుకున్నాను అనమాట ఇదే ప్రొసీజర్లో మీరు టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా మనం తిరుమాతలో వేస్తామండి ఉల్లిపాయలు వాటితో పాటు ఇలా అదనంగా వేస్తే పచ్చిమిర్చి పైనుంచి పచ్చివి ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఒల్చుకున్నాను కదండి వీటిని సగమేమో తిరుమతిలో కుంచుకుంటున్నాను ఏవి ఏవైతే లావుగా ఉన్నాయో అవి గ్రేడింగ్ చేసుకుంటున్నాను సన్నగా ఉన్నాయి నేను పచ్చడిలో వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దీనికి నేను ఎంత తీసుకున్నానంటే ఒక పెద్ద నేనే ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ పక్కన పెట్టేసిన ఆఫే అవి ఇప్పుడు సన్నగా గ్రేడ్ చేసుకున్నవి నేను పచ్చళ్ళలో వేసాను పచ్చళ్ళలో వేసి తిప్పుకుంటున్నాను ఇట్లా చేస్తున్నప్పుడు నా పాప నా పక్కనే ఉంటుంది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు కూడా దంచుతుంటే ఆ సౌండ్స్ అవన్నీ నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెస్తాయి మన పెద్దవాళ్ళు దంచుతుంటే ఎలా అప్పుడు మనం ఎట్లా ఉండేవాళ్ళం ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను స్ట్రెస్గా ఫీల్ అవను వర్క్ని మిక్సీ కన్నా ఇది ఎక్కువసేపు పట్టిన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ దంచుతూ ఉంటాను ఇప్పుడు గెరెటతో బాగా తిప్పుకున్నాను తిప్పుకున్నాక మళ్ళీ రోకలితో బాగా తిప్పడం స్టార్ట్ చేశాను మిక్సీ అంత తొందరగా అవ్వదండి తొందర పడితే అవ్వదు లేట్ అవుతుంది నాకు మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు మెత్తగా అయింది మెత్తగా అంటే మరీ గోరంటాకులాగా అవ్వదండి రోట్లో అలా అవ్వదు కచ్చాపచ్చ అవుతుంది అందుకే టేస్ట్ ఉంటుంది ఒక ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ పోసాను ఆయిల్ చాలా పడుతుందండి ఒక దాదాపు టూ రెండు గెరిటలు పడుతుంది ఆయిల్ గోంగూరలో ఫ్లోట్ అయితేనే ఆయిల్ చాలా బాగుంటుంది గోంగూర నిల్వ కూడా ఉంటుందన్నమాట సో నేను రెండు గరిటెల నూనె వేసాను నాది కొంచెం నాన్ స్టిక్ కాబట్టి కొంచెం తగ్గించాను మీరు నార్మల్ గిన్నెలైతే రెండు మూడు గెరిటెలు వేయండి పెద్ద గెరెటెలు వేసాక అవి ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఈ పచ్చనగ పచ్చనగపప్పు వేయాలి పచ్చనిక పప్పు వేస్తే చాలా టేస్ట్ అవన్నీ తగులుతూ ఉంటాయి మనకు తినేటప్పుడు మినప్పప్పు అవి కూడా పట్టుపప్పు వేయాలి పట్టు ఉన్న ఆ పట్టు ఉన్న పప్పుని వేసాక ఇప్పుడు నేనేమేసాను మీకు మీకు బాగా క్లియర్గా అర్థం కావడానికి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి అలా వేస్తున్నాను ఆ పక్క పచ్చని పప్పు వేశాను ఇక్కడ పట్టు ఉన్న మినపప్పు వేశాను నెక్స్ట్ జీలకర్ర వేశాను నెక్స్ట్ జీలకర్ర తర్వాత అవి బాగా చిట్టపట్టలాడుతున్నప్పుడు ఆవాలు తొందరగా వేగిపోతాయి కదండి అప్పుడు ఆవాలు వేసాను ఇవన్నీ నాకు చిటపట వచ్చేదాకా ఉంచాను నేను సిమ్లో ఉంచాను అందుకని కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది అవి మంచిగా మనకి ఎంత తిరుమత గింజలు ఎక్కువ మాడినా బాగోవు తక్కువ వేగినా బాగోవు గుమఘలాడేలాగా వేపుకోవాలి నేను చూడండి ఎంత చక్కగా వేపుకుంటున్నాను ఓపిక్క అట్లా వే వేపుకుంటూ ఉన్నాను అవి చెట్టపట్టలు సగము సగం వేగినాయండి ఇంకా చిట్టపట్ల కన్ఫామ్ అయ్యాక నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాను తుంచి అవి ఎండుమిరపకాయలు ఫస్టే వేయకూడదండి మాడిపోతాయి నేను ఇప్పుడు ఫ్లేమ్ కూడా సిమ్లోనే పెట్టాను మరీ ఎక్కువ చెట్టుపట్టలు మనకి మళ్ళా బాడీమే పడుతుంది కదండి అందుకని ఇప్పుడు నేనేమైతే లావుగా గ్రేడింగ్ చేసి ఆనియన్స్ ఉంచుకున్నాను ఆ ఆనియన్స్ వేసుకున్నానండి అంటే సగం ఆనియన్స్ పచ్చళ్ళు వేసాను రోట్లో ఇంకా సగము దీవి ఇవి మరీ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ అలా రావద్దండి ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఇలా అయ్యాక నేను ఇంక అంటాం కదండి హింగ్ అది వేస్తున్నాను నాకు అంత ఇష్టం ఉండదండి ఇది కానీ అందరూ వేస్తారు ఇది మన సంప్రదాయం కాబట్టి కొంచెం వేస్తాను అనమాట కొద్దిగా నాకు గోంగూర పచ్చళ్ళలో అంత ఇష్టం ఉండదు పప్పులు వాటిలో అయితే వేస్తాను ఇంకా వేపుకుంటున్నాను వేపుకున్నాక ఇంకా దీంట్లోకి గోంగూరని రోడ్లో ఉన్న గోంగూరని వేస్తున్నాను చూడండి వేసాను చక్కగా అప్పుడే గుమగుమలు స్టార్ట్ అండి గోంగూర తరమతలో పడగానే ఎక్కడ లేని సువాసన వచ్చేసింది ఇంకా చప్ ఇంకా మంచిగా వేపడం స్టార్ట్ చేశాను స్టిక్ అవ్వకుండా మంచిగా రౌండ్లాగా వస్తు వచ్చేదాకా వేపలండి కరెక్ట్గా నేను మినిట్స్లో చెప్పాలంటే టెన్ మినిట్స్ వేపుకున్నానండి స్లో ఫ్లేమ్లో అదే హై ఫ్లేమ్ అయితే ఫైవ్ మినిట్స్ చాలండి మళ్ళీ మాడిపోద్ది అసలు మాడని ఇవ్వకండి మాడని ఇవ్వకుండా చక్కగా టెన్ మినిట్స్ వేపుకున్నాను సిమ్లో మంచిగా వేపుకున్నా ఏంటి అంత ఆయిల్ వేసారు కదా రెండు గర్రెటలు ఏమైపోయింది అనుకుంటున్నారా గొంగర చక్కగా అబ్జర్వ్ చేసుకుంది వన్ అవర్ మనం రెస్టింగ్ ఇస్తే చక్కగా పైకి ఫ్లోట్ అవుతుందనమాట చక్కగా వేపాను అసలుగా తిర్మాత గుమగుమలు రా ఆనియన్ ఫ్లేవర్ ట్రాన్స్పరెంట్గా వేపుకున్న ఆనియన్ ఫ్లేవర్ అంతా బాగుందండి నాకు కరివేపాకు మిస్ అయింది ఇంట్లో లేదు అందుకని వేయలేదు మీరు కరివే కరివే కరివేపాకు వేయండి నెక్స్ట్ ఇలా చెప్పాను కదండి నేను టెన్ మినిట్స్ దాకా చక్కగా వేపుకున్నాను ఒక్కసారి మీరు మిక్సీయే కాదండి ఇలా చేస్తూ ఉండండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా టేస్టీ టేస్టీగా తింటారు ఎంత టైం లేకపోయినా కొద్దిగా వంటకి సమయం కేటాయించండి ఏ మనం ఎంత కష్టపడినా ఏం చేసినా తినటానికే కదండి ఐదు వేళ్ళు నోట్లు పోవడానికి మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఈరోజు నార్మల్ కర్రీయే కదా స్పెషల్ కాదు కదా అని నెగ్లెక్ట్ చేయకండి ప్రతి కర్రీ స్పెషల్లాగా వండుకొని తినండి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి నెక్స్ట్ నాకు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు చూడండి నేను లీడ్ పెట్టేసాను స్టవ్ ఆఫ్ చేసేసానండి పక్కన పెట్టేశాను హాఫ్ అన్ అవర్ టచ్ చేయకూడదండి రెస్టింగ్ ఇచ్చేయాలి చూడండి ఇప్పుడు నేను అవుట్ చేశాను గుమ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి